ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము 7వ స్కందము 10వ అధ్యాయము 51వ శ్లోకం నుంచి చదువుకుందాం. ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, వాళ్ళని పిలుస్తాను నేను. రెడీగా ఉండండి చదవడానికి, పిలవగానే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇప్పటి వరకు కూడా ప్రహ్లాదుడు నరసింహ భగవానుడిని ప్రార్థన చేయడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత నరసింహ భగవానుడు మాట్లాడారు. నరసింహ భగవానుడు మాట్లాడుతూ ప్రహ్లాదుడికి అనేక వరాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ప్రహ్లాదుడికి ఇచ్చిన వరం ఏమిటి? ఒక మన్వంతర కాలం పాటు పూర్తి ఆరోగ్యంతో తన యొక్క తండ్రి యొక్క రాజ్యానికి రాజుగా సుఖాలనే అనుభవిస్తాడు అనేటువంటిది ప్రహ్లాదుడికి ఇవ్వబడినటువంటి వరం. అంతేకాదు, భక్తి యోగాన్ని వదిలిపెట్టద్దు. ఎంత భౌతికంగా సుఖంగా ఉన్నా, అన్ని ఐశ్వర్యాలను పొంది ఉన్నప్పటికీ నిరంతరం భక్తిని మాత్రం వదిలిపెట్టకు అనేటువంటి విషయాన్ని చెప్పారు నరసింహ భగవానుడు ప్రహ్లాదుడికి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మాట్లాడారు. బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ప్రహ్లాదుడికి రాజ్యాభిషేకం చేశారు. ఆ తర్వాత నరసింహ భగవానుడికి నరసింహ భగవానుడు బ్రహ్మదేవుడితో మాట్లాడటం జరిగింది. బ్రహ్మదేవుడితో మాట్లాడుతూ, ఇలాంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఇంత గొప్ప గొప్ప వరాలు ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మదేవుని ఒక రకంగా మందలించారు నరసింహ భగవానుడు. ఎవరైనా సరే గొప్ప తపస్సు చేసేసి నిన్ను ప్రసన్నం చేసుకున్నారు కదా అని చెప్పేసి ఇలాంటి వరాలని ఇవ్వడం అనేటువంటిది మంచిది కాదు. ఇలాంటి వ్యక్తులకి కనుక ఇలాంటి వరాలు ఇస్తే వీళ్ళందరూ కూడా భక్తులనే అసౌకర్యానికి గురి చేస్తారు, భక్తులే ఇబ్బంది పడతారు. భక్తులు ఇబ్బంది పడితే భగవంతుడు చూస్తూ ఊరుకోరు. అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుడికి వార్నింగ్ ఇచ్చేసి అంతర్ధానం అయిపోయారు. ఆ తరువాత ఇక ఫలశ్రుతిని తెలియజేయడం జరిగింది. తర్వాత నారదుడు మాట్లాడుతూ ప్రహ్లాదుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు. తర్వాత పాండవుల యొక్క గొప్పతనాన్ని కూడా మాట్లాడారు నారదుడు మాట్లాడు. ధర్మరాజుతో ప్రహ్లాదుడి గురించి చెప్తున్నదంతా వినిన తర్వాత ధర్మరాజు, ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు, ప్రహ్లాదుడి యొక్క భక్తిని చూస్తే భగవంతుడే ప్రసన్నమైపోయారు, కాబట్టి ప్రహ్లాదుడు అంత భక్తి మనలో ఉందా లేదా అనేటువంటి సంశయం మనందరికీ వస్తుంది. ఎందుకంటే శుద్ధ భక్తుడిని చూసినప్పుడు ఎవరైనా సరే మనకి మనము ఏమనుకుంటాము అంటే, మనకు అర్హత లేదు, మనం భక్తే చేయట్లేదు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతాం. మనం భక్తిలో మనకి ఏమీ తెలియదు, మనం ఏమీ అనుసరించట్లేదు అనేటువంటి భావంలోకి మనము వచ్చేస్తాం. అందుకనే నారదుడు ధర్మరాజు మనసులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని ధర్మరాజు తోటి అంటున్నారు, ప్రహ్లాదుడు కేవలం భగవంతుణ్ణి కొద్ది సమయం పాటు మాత్రమే దర్శనం చేసుకున్నారు, అది కూడా ఏదో ఒక కష్టంలో బయట భగవంతుడు దర్శనం చేసుకుని ఆ కష్టాన్ని తీర్చేశారు. అయితే పాండవుల విషయంలో అలా కాదు. భగవంతుడు స్వయంగా మీతో సాహచర్యంలో ఉన్నారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్నారు, మీ యొక్క ప్రతి కష్టంలోనూ ఆయన మీతో పాటే ఉన్నారు, మీ కష్టాలన్నీ తీర్చారు. ఇప్పుడు చేస్తున్నటువంటి రాజసూయ యజ్ఞంలో కూడా భగవంతుడు మీతో ఉన్నారు, శిశుపాలుడి వల్ల కూడా మీకు జరిగినటువంటి అవమానం నుంచి ఆయన మిమ్మల్ని కాపాడు. కాబట్టి ప్రహ్లాదుడి స్థాయి కంటే మించిన స్థాయిలో ఉంది మీది, అందుకనే భగవంతుడు మిమ్మల్ని అంత ప్రేమగా మీ దగ్గరే ఉండిపోయారు. చూడండి, భగవంతుడు ఎప్పుడైనా సరే ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత గొప్ప భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఇలా దర్శనం ఇచ్చి అలా మాయమైంది. నారదుడు చాలా గొప్ప శుద్ధ భక్తుడు. నారదుడికి జలక్ దర్శనం ఇచ్చారు, ఒక క్షణం పాటే దర్శనం ఇచ్చేశారు. మళ్ళీ ఆ దర్శనాన్ని పొందడం కోసం నారదుడు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ భగవంతుడు మళ్ళీ దర్శనం ఇవ్వలేదు. ఆయన మాట వినిపించింది, ఇక ఈ జన్మకి నీకు ఇంతే, మళ్ళీ నీకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరగదు, నువ్వు తిరిగి నా దగ్గరికి రా, అప్పుడు
ఈ శరీరాన్ని వదిలి నా దగ్గరికి వస్తావో అప్పుడు నీకు మళ్ళీ దర్శనం జరుగుతుంది అని ఆయన వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడు ఇంకా ఈవెన్ ప్రచేతసులకు కూడా చూడండి, ప్రచేతసులకు కూడా భగవంతుడు దర్శనం ఇచ్చారు, కానీ ఆ దర్శనం కొద్దిసేపు మాత్రం. ఇంకా ప్రచేతసులు ఆ భగవంతుడి యొక్క ముఖారవిందాన్ని చూస్తూ ఉండిపోవాలని కోరుకున్నారు, ఇంకా దర్శనం కావాలి ఇంకా దర్శనం కావాలి అని కోరుకున్నారు, కానీ భగవంతుడి దర్శనం అందలేదు. అయితే ఇప్పుడు ప్రహ్లాదుడికి కూడా దర్శనం ఇచ్చారు కొంత సమయం మాత్రమే. ఇలా అందరికీ ఏ క్షణం పాటో కొంత సమయానికో కొంతకాలానికో ఏదో ఒక పర్పస్ తో దర్శనమిచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ మీకు మాత్రం మీ జీవితంలో చిన్ననాటి నుంచి మీతో సాహచర్యంలో ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యేంత వరకు, రాజ్యాభిషక్తులు అయ్యేంత వరకు మీకు వచ్చినటువంటి ప్రతి కష్టంలోనూ ఆయన మీతో పాటే ఉండి మీ యొక్క ప్రతి కష్టాన్ని ఆయన తీర్చి మీకు దిశానిర్దేశం చేసి మీకు సేవకుడుగా, మీకు గురువుల, మీకు బావల, మీకు అన్ని రకాల ప్రయోజనాలని ఇచ్చేటువంటి వరదాతల మీ పక్కనే ఉన్నారు. మీకు సేవకుడులా కూడా ఉన్నారు, మీకు మిత్రుల్లా కూడా ఉన్నారు. సో అర్థం చేసుకోండి, పాండవుల యొక్క స్థితి, పాండవుల యొక్క గొప్పతనం ఎంతగా ఉండకపోతే పాండవులకి అంత గొప్ప వరం భగవంతుడు. భగవంతుడిని ప్రత్యక్షంగా ముఖాముఖి చూడడం కంటే గొప్ప వరం ఇంకోటి ఉండదు. అది పాండవులకి కొద్ది కాలం పాటు కాదు, దీర్ఘకాలం పాటు దొరికింది. కాబట్టి పాండవులు సామాన్యులు కారు, భక్తిలో పాండవుల గొప్పతనం మామూలు విషయం కాదు. అది నారదుడు పాండవుల గురించి, ధర్మరాజు గురించి మాట్లాడటం అనేటువంటి జరిగింది. ఇక ఆ తరువాత నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్, నెక్స్ట్ చాప్టర్ కంటే ముందు మళ్ళీ కొత్త కథ స్టార్ట్ అవుతుంది. ఈ కొత్త కథలో మనకి మయధానవుడు సృష్టించినటువంటి త్రిపురాల గురించి, ఆ త్రిపురము యొక్క శివుడు దాన్ని ధ్వంసం చేయడం గురించి, ఇవన్నిటి గురించి నెక్స్ట్ కథ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ధర్మరాజు ఏదో ప్రశ్న అడుగుతారు, దానికి సమాధానంగా తిరిగి మళ్ళీ నారదుడు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. 51వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. మంగతాయారు మాతాజీ కృష్ణ ప్రభుజీ దండోత్తరణం. మయేష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః. ఎన్నో అధ్యాయం ప్రభుజీ? 10వ అధ్యాయం 51వ శ్లోకం 7వ స్కందం. 57 అండి మాతాజీ, మీరు తర్వాత చదవండి. ఓకే సునీత మాతాజీ. సరే కృష్ణ ప్రభుజీ. సయేష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః. సయేష భగవాన్ రాజన్ వ్యతనోద్విహతం యశః. పురా రుద్రస్య దేవస్య మయే నానంతమాయిన. పురా రుద్రస్య దేవస్య మయే నానంతమాయిన. భావం, ధర్మరాజ పూర్వము మాయావియగు మాయదానవుడు శివుని యశస్సును తగ్గించగా ఆ పరిస్థితి యందు శ్రీకృష్ణుడే అతనిని కాపాడెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం, శివుడు మహాదేవుడని మహోన్నతుడగు దేవత అని పిలువబడును. కనుక శ్రీకృష్ణుని యశస్సు మహిమలు బ్రహ్మకు తెలియకపోయినప్పటికీ శివుడు వాని నెరిగి ఉండవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. పరబ్రహ్మకు శ్రీకృష్ణుని నుండి శివుడు శక్తిని పడసనని చారిత్రక సంఘటన నిరూపింపగలదు. హరి కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడి తత్వం గురించి ఎవరు అర్థం చేసుకోలేరు. భగవంతుడు ఎంత గొప్పవాడు, భగవంతుడి గురించి అంచనా వేయటం కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు, ఓన్లీ శుద్ధ భక్తుల వల్ల మాత్రమే సాధ్యం. అలాంటి భగవంతుడి గురించి బ్రహ్మ శివుడు కూడా అంచనా వేయలేరు అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు చెప్పాడు. బ్రహ్మ రుద్రుల వంటి మహనీయులు కూడా దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని మౌన వ్రతం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, భక్తి వైరాగ్యములను కూడి ఉండే మహనీయ మహామునులచే భక్త రక్షణుగా సదా అర్చింపబడి ఆ భగవానుడు మాయడ ప్రసన్నమగుగాక అని నారదుడు ఇంతకుముందు అన్నారు. అయితే ఆ మాట తర్వాత కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని రుద్రుడు కూడా అర్థం చేసుకోలేడు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత, ఆ రుద్రుడి విషయంలో శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఆ రుద్రుడికి శ్రీకృష్ణుడు ఏ విధంగా కాపాడాడు రుద్రుణ్ణి అనేటువంటి విషయాన్ని కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు, ఒక కీ పాయింట్ ఇచ్చారు, అంతే పూర్తిగా చెప్పలేదు. అది విన్నటువంటి
ఎవరండి? అది విన్నటువంటి మన యుధిష్ఠరుడు, అది విన్నటువంటి యుధిష్ఠరుడు ఏం చెప్పారు, అది ఇప్పుడు మనకి మొత్తం స్టోరీకి కారణమవుతుంది. సో ఇప్పుడు రాజు ఏం మాట్లాడు, రాజు అంటే ఇక్కడ యుధిష్ఠరుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. గౌరీమాతాజీ, రాజోవాచ. రాజోవాచ కస్మిన్ కర్మణి దేవస్య మయో అహం జగదీషితు. కస్మిన్ కర్మణి దేవస్య మయో అహం జగదీషితు. యతా చోపచితా కీర్తి కృష్ణే నానేన కత్యదాం. యదా చోపచితా కీర్తి కృష్ణో నానేన కథ్యతాం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ధర్మరాజు పలికెను, ఏ కారణము చేత మయదానవుడు శివుని యశస్సును నాశనము చేసెను, శ్రీకృష్ణుడు ఎట్లు శివుని కాపాడి అతని యశస్సును విస్తరింపజేయగలిగిను, ఇవన్నీను దయచేసి నాకు వివరింపడు. హరే కృష్ణ ప్రభుజీ దండ. సో శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతో సాహచర్యంలో ఉన్నారు కాబట్టి ధర్మరాజు చాలా గొప్పవాడు. ధర్మరాజు యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెంచడం కోసం శ్రీకృష్ణ భగవానుడు సహాయం చేశారు. అలానే శివుడి యొక్క కీర్తిని కూడా పెంచడం కోసం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పూర్వం సహాయం చేశారు అనేటువంటి విషయం చెప్పినప్పుడు ధర్మరాజుకి డౌట్ వచ్చింది. అది ఎలా జరిగింది? శివుడి యొక్క కీర్తిని కృష్ణ భగవానుడు ఎలా పెంచారు? జరిగినటువంటి సంఘటన ఏంటి? మయదానవుడి వల్ల మరి శివుడికి ఎందుకు ఆ యశస్సు తగ్గిపోయింది? ఏం చేశాడు మయదానవుడు? ఏం చేస్తే శివుడి యొక్క యశస్సు తగ్గిపోయింది? మళ్ళీ శివుడి యశస్సును పెంచడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారు? ఇది ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న. దానికి నారదుడికి సమాధానం చెప్తున్నారు రామారావు ప్రభుజీ. రామారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. నిర్జిత అసురా దేవైర్ యుద్ధ నేనోపబృంహితై. నిర్జిత అసురా దేవై యుద్ధ నేనోపబృంహితై. మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః. మాయినాం పరమాచార్యం మయం శరణమయా మాయయాః. భాష్యం. నారదముని పలికెను, కృష్ణకరుడచే సదా శక్తి సంపన్నులై అలరారిన దేవతలు అనుచరులతో యుద్ధము చేసి వారిని ఓడించిరి. పరాజితులైన ఆ అసురులు అంతటా మాయాదానవుని ఆశ్రయించిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, భగవంతుడి కరుణ వలన దేవతలు ఎప్పుడు కూడా అసురుల మీద జయాన్ని పొందుతూ ఉంటారు. భగవంతుడి యొక్క సహాయము దేవతలకి ఎప్పుడూ ఉంటుంది. దేవతలకి అందుకనే ఈవెన్ ఒక భక్తుడైనటువంటి బలి మహారాజు వల్ల కూడా దేవతలకి అపాయం జరిగినప్పుడు భగవంతుడు దేవతలకి హెల్ప్ చేయడం కోసం వామన దేవుడిగా అవతరించడం జరిగింది. ఎందుకంటే అతిథి పుత్రులు ఆదిత్యులు, ఆదిత్యులలో ఒకడుగా జన్మించారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ ఆదిత్యుల్లో ఒకడైనటువంటి వామనదేవుడు, ఈ వామనదేవుడుగా జన్మించినటువంటి జన్మ యొక్క కర్తవ్యం ఏమిటి? ఎందుకు ఆయన జన్మించారు అని అంటే దేవతలందరూ బలి మహారాజు వల్ల ఓడిపోయారు. దేవతలు ఓడిపోతే సమస్త సృష్టి పాలన అసమతౌల్యానికి వెళ్ళిపోతుంది. బలి మహారాజు ఎంత గొప్పవాడైనా సరే, తను ఎలాంటి పాపకర్మలు చేయకపోయినా సరే, దేవతలను ఓడించడం అనేటువంటిది తప్పు. దేవతలను ఓడించడం వల్ల ఏమవుతుంది? దేవతలు భగవంతుడితో నియమింపబడినటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడి యొక్క సేవకులను ఓడించే విధంగా భక్తి అనేది ఉండకూడదు. మన భక్తి ఎంత గొప్పదైనా, మనం ఎలాంటి తప్పులు చేయకపోయినా, మనం ఒక క్షత్రియుడుగా మన ధర్మం ప్రకారంగా అందరినీ ఓడించి సుసంపన్నమైనటువంటి రాజ్యాన్ని సమస్తానికి అందించడం అనేటువంటిది గొప్ప విషయమే అయినా, బలి మహారాజు దేవతలను కూడా ఓడించేశారు. దేవతలు భగవంతుడి యొక్క సేవకులు, భగవంతుడి యొక్క సేవకులను ఓడించి భక్తి చేస్తున్నాను అనడం తప్పు. కాబట్టి భగవంతుడి యొక్క సేవకులు అంటే ఇతర భక్తులు, ఇతర భక్తులను ఓడించే విధంగా మన భక్తి ఉండకూడదు. అప్పుడు భగవంతుడు కూడా మన మీద ప్రసన్నం అవరు. అందుకనే బలి మహారాజు విషయంలో భగవంతుడు స్వయంగా వామనదేవుడిగా అవతరించి బలి మహారాజు నుంచి దేవతలు కోల్పోయింది మొత్తం కూడా తిరిగి దేవతలకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది.
ఇది వామన దేవుడి యొక్క అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఇప్పుడు కూడా భగవంతుడి కరుణ వల్లనే దేవతలకి ఏర్పడినటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ని తీరుస్తారు. అసురుల మీద జయాన్ని సాధించటం కూడా భగవంతుడి యొక్క కరుణ వల్లనే జరుగుతుంది ఈ దేవతలకి. అలా జరిగినప్పుడు అసురులు యుద్ధంలో ఓడిపోయి ఏం చేయాలో అర్థం కాక పరాజితులైనటువంటి అసురులు మయదానవుడి దగ్గరికి వెళ్ళారు, మీరే ఏదైనా చెయ్యండి, మేము నెక్స్ట్ మళ్ళీ గెలిచేలాగా చెయ్యండి, ఏదో ఒక యుక్తితోటి దేవతలను ఓడించేటువంటి ప్రయత్నం చేయండి అని మయదానవుణ్ణి అసురులు ఆశ్రయించడం అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ 54 55. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. నిర్మాయ పురస్తిస్రో హైమి రౌప్యాయ శీర్విభు స నిర్మాయ పురస్త్రిస్రో హైమి రౌప్యా శీర్విభు దుర్లక్ష్యాపాయ సంయోగా దుర్వితర్క్య పరిచ్ఛద దుర్లక్ష్యాపాయ సంయోగా దుర్వికర్య పరిచ్ఛదాః తాభిస్తే అసురసేనాన్యో లోకాం స్త్రీన్ సేశ్వరాన్ రూపః తాభిస్తేన్ సురసే సేనాన్యో లోకాం స్త్రీన్ సేశ్వరాన్ రూపః వరంతో నాశయాన్ చక్రుః పూర్వ వైరామలక్షితా స్మరంతో నా శ్రియం చక్రుః పూర్వ వైర మలక్ష్మిత మహాలక్షిత పూర్వ వైరం అలక్షిత పూర్వ వైర మలక్షిత ప్రభువాదు వారి భావము. హరే కృష్ణ. అసురనాయకుడు మయదానవుడు అగోచరములకు 3 పురములను నిర్మించి అసురులకు పసిగెను. అవి స్వర్ణ రజిత లోహ నిర్మిత విమానములను బోలి అసాధారణము వస్తు సామాగ్రిని కలిగి ఉండెను. ధర్మరాజా, ఆ 3 పురము వలన అసుర సేనాపతులు దేవతలకు అగోచరులైరి. ఈ అవకాశమును అదునుగా కొనిన అసురులు తమ పూర్వశత్రుత్వం స్మరించి ముల్లోకములందు ఓర్త్వ మధ్య అధోలోకములను నాశనం చేయ మొదలుదిరి. హరే కృష్ణ. ఓకే, సో మైదానవుడు అసురుల యొక్క శిల్పి. ఏ విధంగా అయితే దేవతల యొక్క శిల్పి విశ్వకర్మ ఉన్నాడో ఆ విధంగా మయదానవుడు అసురుల యొక్క శిల్పి. ఇప్పుడు దానవులందరూ కూడా దేవతల నుంచి దాక్కుని ఉండాలి, కనపడకుండా ఉండాలి. సో అలాంటి ఒక ప్రదేశాన్ని సృష్టించాలి. అందుకని వీళ్ళు మయదానవుడి దగ్గరికి వెళ్ళి మాకు ఒక పురాన్ని నిర్మించు, ఆ పురంలో మేముంటే ఎవరికీ కనపడకూడదు, ఆ పురంలో మేముంటే సురక్షితంగా ఉండాలి, దేవతలు మమ్మల్ని ఏమీ చేయలేకుండా ఉండాలి, అలాంటి ఒక పురాన్ని నిర్మించు అనేటువంటిది దానవుల యొక్క కోరిక. అప్పుడు ఏం చేశారు మయదానవుడు, 3 పురాలని సృష్టించారు. దాన్ని త్రిపుర అంటారు. ఒకటి బంగారంతో, రెండవది వెండితోటి, మూడవది స్వర్ణ రజత లోహ నిర్మితమైనటువంటిది, అంటే ఐరన్. సో ఈ విధంగా 3 సృష్టించి ఈ 3 ఉన్నటువంటి అసురులు ఎవరికి కనపడరో ఈ 3 పురాలు కూడా ఎవరికి కనపడరు. ఇక దేవతలు కూడా వీళ్ళ మీద ఎలాంటి అస్త్రాలని ఉపయోగించి వాళ్ళను కూడా పరాజితులు చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. పైగా ఇవి విమానాల్లాగా గాలిలో తిరుగుతూ ఉంటాయి ఈ పురాలు, అంటే ఈ యొక్క స్పేస్ లో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు చక్కగా అందులో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలని అనుభవిస్తూ వాళ్ళు చక్కగా స్పేస్ లో తిరుగుతూ ఉన్నా కానీ ఎవరికీ కనపడకుండానే వాళ్ళు సురక్షితంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అలాంటి ఊర్ధ్వ మధ్య అధోలోకములో నాశనం చేయి మొదలు పెట్టారు ఈ అసురుడు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. తతస్తే శేశ్వరాలోకా ఉపాసాధ్యేశ్వరం నతా తతస్తే శేశ్వరాలోకా ఉపాసాధ్యేశ్వరం నతాః త్రాహినస్తావకాన్ దేవా వినష్టాన్ స్త్రిపురా లయై త్రాహినస్తావకాన్ దేవా వినష్టాన్ స్త్రిపురాలయై. భావము, అసురులు ఉన్నత లోకములను నాశనము చేయ మొదలెడినప్పుడు తల్లోక పాలకులు శివుని కడకేగి సంపూర్ణ శరణాగతులై అతనితో, మహాదేవ ముల్లోక వాసుల మగు మేము నశిపనున్నాము,
నీ అనుయాయులమైన మమ్మూర్ దయతో రక్షింపవలసినది అని పలికిరి. వీళ్ళు ఎవరికి కనబడకుండా మూడు లోకాలని కూడా నాశనం చేయడం అనేటువంటిది మొదలు పెట్టారు. అందుకని దేవతలు అందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్ళి దేవా మహాదేవా, మూడు లోకాల నివసించేటువంటి అందరినీ కూడా నశింపజేస్తున్నారు, మీ యొక్క అనుయాయులమైనటువంటి మమ్ము అంటే నిన్ను ఫాలో అయ్యేటువంటి మేము, గురువు గురుతత్వం, శివుడు గురుతత్వం కాబట్టి శివుణ్ణి ఫాలో అయ్యేటువంటి మమ్ము దయతో రక్షించాలి అని శివుణ్ణి ఆశ్రయం పొందడం అనేటువంటిది జరిగింది. తర్వాత రమేష్ ప్రభు అతానుగృహ్య భగవాన్ మా వైష్ణేతి సురాన్ విభు. అతానుగృహ్య భగవాన్ మా ఐష్టేతి సురాన్ విభుః. శరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం వ్యముంచత. శరం ధనుషి సంధాయ పురేష్వస్త్రం విముంచత. హరే కృష్ణ ప్రభుజీ దన్వర్తన హరే కృష్ణ ప్రభుజీ. పరమశక్తివంతుడు సమర్థుడునైన శివుడు వారితో భయపడవలదు అని పలికి ఆశ్వాస ముసిగి దానవులు వసించియున్న త్రిపురములపై బాణములు సంధించి వదలను. హరే కృష్ణ. శివుడు భయపడద్దు అని పలికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. వాళ్ళకి నేనున్నాను మీకు, మిమ్మల్ని రక్షిస్తాను అని ఆ త్రిపురాల మీద బాణములను వేయడం అనేటువంటిది మొదలుపెట్టారు శివుడు. నెక్స్ట్ నీలరాణి మాత. తతో అగ్నివర్ణ తతో అగ్నివర్ణ ఇషవ ఉత్సేతు సూర్యమండల. తతో అగ్నివర్జా ఇషవ ఉత్వేతు సూర్యమండలాత్. యతామయూక సందోహ నా దృశ్యంత పురోయతః. యథామయూక సందోహ నా దృశ్యంత పురోయతః. శివుడు వేసిన బాణములు సూర్యగోళము నుండి వెలువడి అగ్ని కిరణములను మోలి త్రిపురములను కప్పివేయగా అవి కనబడకపోయేను. హరే కృష్ణ. సో త్రిపురాలను కప్పివేసేసాయి ఆ బాణాలు. ఓకే, సో ఆ బాణాల మధ్యలో ఉన్నటువంటి త్రిపురాలు బయటికి కనపడకుండా ఉండేలాగా అంతగా బాణాలు వేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ. తై స్పృష్ట వ్యసవ సర్వే నిపేతు స్మ పురౌకసః. తైః స్పృష్టా వ్యసవః సర్వే నిపేతుః స్మ పురౌకసః. ఆననీయ మహాయోగీ మయః కూపరసే క్షిపత. ఆననీయ మహాయోగీ మయకూపరసే అక్షిపత్. శివుని స్వర్ణమయ బాణములచే కొట్టబడిన వారే త్రిపురవాసులకు దానవులు అశువులు బాసి పడిపోయేరి. అప్పుడు మహాయోగియకు మైదానవుడు వారిని తాను నిర్మించిన అమృత కూపమున పడవేశాను. భాష్యముపై శ్రీలకం చదువునా ప్రభు. యోగబలము వలన అసురులు సాధారణముగా అమిత శక్తి సంపన్నులై యుందురు. కానీ ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 యందు ఇట్లు పలికెను. యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించేవాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ ననరించేవాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడై ఉన్నాడు. అతడే సరువులలో అత్యున్నతుడు. ధ్యానమును పూర్తిగా కృష్ణుని పైననే నిలిపి అతనినే సదా స్మరించుట అనగా మద్గతేనాంతరాత్మన. యోగము యొక్క నిజమైన ప్రయోజనము అట్టి పూర్ణత్వ సాధనకు మనుజుడు ఒకనొక పద్ధతిని అనగా హఠయోగము అనుసరించవలసి ఉండును. అట్టి యోగము ద్వారా సాధకుడు కొన్ని మార్లు అసాధారణమకు సిద్ధులను బడయవచ్చును. కానీ అసురులు కృష్ణ భక్తుడుగా మగుటకు బదులు ఆ యోగ సిద్ధులను
తమ ఇంద్రియ ప్రీత్యర్థము వాడుకొనెదరు. ఉదాహరణకు మయదానవుడు మహాయోగి అని ఇతడు పేర్కొనబడినను అసురులకు సహాయపడటయే అతని కార్యమై ఉండెను. కొందరు యోగులు లౌకికుల ప్రీత్యర్థమే వర్తించుటను నేడు మనము వాస్తవముగా గాంచవచ్చును. ఇంకొందరు తాము భగవదవతారమే అని ప్రకటించుకొంచున్నారు. మయదానవుడు కూడా అటువంటి వాడే, అనగా దానవులకు భగవంతుని వంటి వాడు. అతడు కావించిన అద్భుత కర్మలలో ఒకటి ఇచట వర్ణింపబడినది. అమృత కూపమును ఒక దానిని నిర్మించి అసురులను అతడు దానిలో పడవేశాను. ఆ అమృతమే మృత సంజీవియరి అనున్నది. అది మృత శరీరమునకు తిరిగి ప్రాణమును తెప్పించగలిగినట్టిది. అది ఒక ఆయుర్వేద ఔషధము వంటిది. కొన ప్రాణముతో ఉన్న వానికైనను తిరిగి బలమును కలుగజేయునట్టి ఒకనొక ద్రావకం అది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. శివుడు వేస్తున్నటువంటి బాణాలన్నిటికీ కూడా ఈ యొక్క త్రిపురాలలో ఉన్నటువంటి రాక్షసులందరూ అసురులందరికీ కూడా గాయాలయ్యి త్రిపురాల మీద నుంచి కింద పడుతున్నారు. ఎందుకంటే త్రిపురాలన్నీ బయట పైన గాలిలో తిరుగుతూ ఉంది. సో త్రిపురాల నుంచి కింద పడినటువంటి వాళ్ళందరినీ కూడా మయదానవుడు తనకున్నటువంటి యోగ శక్తితోటి ఆయన ఏం చేస్తున్నారు, వాటన్ని వాళ్ళందరినీ కూడా ఈ అమృతమయమైనటువంటి కూపంలో పడేస్తున్నారు. అది ఔషధం అన్నమాట, ఆయుర్వేద ఔషధం. ఆ ఔషధంలో పడినటువంటి వాళ్ళు తిరిగి వాళ్ళు పూర్తి బలాన్ని పొందుతున్నారు. వాళ్ళు కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు కూడా చివరికి వాళ్ళు వాళ్ళ బలంతో మళ్ళీ తిరిగి బ్రతుకుతున్నారు. అంటే మృత సంజీవని లాంటి ఒక ఔషధం అన్నమాట ఇది. సో ఎవరైతే ఆ ఔషధంలో పడుతున్నారో వాళ్ళందరూ తిరిగి శక్తిని పుంజుకుంటున్నారు, మళ్ళీ బలంగా తయారవుతారు. ఈ విధంగా మయదానుడు అలాంటి ఒక సృష్టిని చేశారు. ఇదంతా కూడా ఎలా చేయగలిగారు మయదానుడు అని అంటే మయదానుడికి యోగశక్తి ఉంది. అంటే మనం అనుకుంటాము సిద్ధులు సాధించినటువంటి వాళ్ళందరూ గొప్ప వ్యక్తులు, గొప్ప భక్తులు అని మనం అనుకుంటాం. కానీ ఎంతో యోగ సిద్ధిని పొందినటువంటి వాళ్ళు వాళ్ళు సిద్ధులు సాధించి కూడా వాళ్ళు భక్తులు కాలేకపోతారు. ఎందుకు అంటే ఆ ప్రక్రియ అనేటువంటిది మనల్ని పూర్తిగా శుద్ధ భక్తులుగా మార్చేటువంటి ప్రక్రియ కాదు. ఆ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో ఒక భౌతిక లాభం పొందడం కోసం, సిద్ధులు పొందడం కోసం, సిద్ధులను భౌతికంగా ఉపయోగించుకోవడం కోసం. మయదానుడికి కూడా గొప్ప యోగ బలం ఉంది. మయదానుడికి ఉన్నటువంటి యోగ బలంతో తాను సాధించినటువంటి యోగ సిద్ధులతోటి ఏం చేస్తున్నాడు, అసురులని కాపాడుతున్నాడు, అసురులకి అండగా నిలబడుతున్నాడు. ఇది లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ సిద్ధులను పొందినా కానీ యోగ సిద్ధులను పొందినా కానీ వాటిని ఈ విధంగానే దుర్వినియోగం చేస్తారు, వాటిని భగవత్ సేవలో ఉపయోగించరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ క్లియర్ గా ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. కాబట్టి యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమయయుక్త తమోమత. యోగులందరిలో ఉత్తమమైనటువంటి యోగి ఎవరు, యోగి ఎవరైతే నన్ను స్మరిస్తారో వాళ్ళు ఉత్తమమైనటువంటి యోగి అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియచేశారు. కాబట్టి సిద్ధులు సాధించినటువంటి వాళ్ళ గొప్పవాళ్ళేం కాదు, ఏ సిద్ధులు సాధించకపోయినా కానీ శుద్ధ భక్తిని చేస్తే, భగవంతుణ్ణి మనసులో స్మరిస్తే యోగుల కంటే గొప్పవాడు, నాకు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వాడవుతాడు అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు. కాబట్టి సిద్ధుల కోసం కాదు మనం చేయాల్సిన భక్తి, భగవంతుడికి సన్నిహితంగా ఉండడం కోసం భక్తి చేయాలి. ఓకే, 60వ శ్లోకం. రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సిద్ధామృతర సస్పృష్ట వజ్రసార మహౌజస. సిద్ధామృత రస సస్పృష్ట వజ్రసార మహాజస. దానవుల యొక్క అమృతదేహంలో ఆ అమృత స్పర్శ కలిగినంతనే వజ్రాయుధమునకును అజేయమైనవినిగా తయారైనవి. అంతటా మహాశక్తి సమన్వితులై వారు మేఘములను చీల్చుకొని వచ్చేడి మెరుపుల వలె బయల్వెడర్లి. ఓకే, సో ఎప్పుడైతే
శివుడి యొక్క బాణాలకి పడిపోయినటువంటి దానవులు ఎప్పుడైతే ఈ అమృత స్పర్శ జరిగిందో వెంటనే మళ్ళీ వాళ్ళ శరీరం ఎంత బలంగా మారిపోయిందంట, వజ్రాయుధంతో కొట్టినా కానీ ఏమీ కానట్లుగా తయారైపోయిందంట శరీరాలు. అజేయులమైన అజేయమైనటువంటి శరీరాలను పొందడం అనేటువంటి జరిగింది. మళ్ళీ వాళ్ళకు ఉన్నటువంటి మహాశక్తితోటి తిరిగి మేఘాలను చీల్చుకొని మెరుపుల వలె మళ్ళీ బయటకు రావడం అనేటువంటి జరిగింది. ఓకే, నెక్స్ట్ అమృత మదజ. విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం. విలోక్య భగ్న సంకల్పం విమనస్కం వృషధ్వజం. తథాయం భగవాన్ విష్ణు తత్రోపాయమకల్పయత్. తథాయం భగవాన్ విష్ణు తత్రోపాయ మకల్పయత్. శివుడు మిగుల దుఃఖిత మనస్కుడు నిరాశ చెందినవాడు నగుటను దా గాంచిన విష్ణు భగవానుడు మాయా మాయాదానవుడు సృష్టించిన ఆ ఉత్పన్న ఉత్పత్తులను ఆపుట ఆపుటేట్లో నిర్ణయించుకొనేను. హరే కృష్ణుడు. ఓకే, శివుడు గెలవలేకపోయారు, మయదానవుడు రక్షణలో ఉన్నటువంటి అసురులను చంపలేకపోయారు. ఇది శివుడి యొక్క మహిమ, శివుడి యొక్క గొప్పతనం తగ్గిపోయింది దీనివల్ల. సో ఇది చూసినటువంటి భగవంతుడు విష్ణు భగవానుడు, సరే ఈ యొక్క త్రిపురాలని ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకురావాలి, ఈ త్రిపురాల వల్ల జరుగుతున్నటువంటి ఉత్పాతాన్ని ఎలా ఆపాలి అనేటువంటి విషయం మీద ఒక అవగాహనకు వచ్చేసారు విష్ణు భగవానుడు. నెక్స్ట్ శ్రీలత మధు. ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పశో పపౌ. ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ. హరే కృష్ణ ప్రభు. అప్పుడు బ్రహ్మదేవుడు వత్సము కాగా విష్ణువు గోరూపమును దాల్చి మధ్యాహ్న సమయమున త్రిపురములలో ప్రవేశించి కూపమందల అమృతమును త్రాగి వేసెను. సో వత్సము అంటే దూడ, దూడ. సో బ్రహ్మదేవుడు వత్సము కాగా విష్ణువు గోరూపమును దాల్చి మధ్యాహ్న సమయమున త్రిపురములలో ప్రవేశించి కూపమందలి అమృతమును త్రాగివేశారు. సో త్రిపురాలలోకి వెళ్ళిపోయారు, ఒకళ్ళు గోవులాగా ఒకళ్ళు గోవు దూడలాగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి అమృతం మొత్తం కూడా ఖాళీ చేసేసారు బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు ఇద్దరు కలిసి. నెక్స్ట్ 63వ శ్లోకం హనుమాన్ ప్రభుజీ చదువుతారా? తే అసురా హేపి పశ్యంతో న న్యషేదన్ విమోహితాం. తే అసురా హేపి పశ్యంతో న న్యషేదన్ విమోహితా. తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలా నిధం జగో. తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలా నిధం జగౌ. మయం విశోక శోకార్తాం స్మరన్ దైవ గతించతాం. స్మయన్ విశోక శోకార్తాన్ స్మరన్ దైవ గతించతాం. హరే కృష్ణ ప్రభు. భావం, దానవులు నా కోపోత్సములను గాంచిన వారేను భగవన్ మాయచే మోహితులైన వారై వాటిని అడ్డగింపజాలకపోయారు. గోవత్సములు అమృతను త్రాగినవనడి విషయము నెరిగిన యమదానవుడు అది విధి యొక్క అగోచరముకు శక్తి అని తెలుసుకొని శోకతప్తులయ్యున్నట్టి దానవులతో ఇట్లు పలికెను. అసురులకి భగవంతుడి యొక్క మాయ వల్ల వచ్చినటువంటి గోవత్సములు ఏవైతే ఉన్నాయో అవి ఏమిటి, ఎందుకు వచ్చాయి అనేటువంటి విషయం తెలుసుకోలేకపోయారు. ఆ గోవత్సాలని త్రిపురాల్లోకి అనుమతించడం అనేటువంటి జరిగింది. త్రిపురాల్లోకి వచ్చి ఆ గోవత్సముల వల్ల అమృతం మొత్తం ఖాళీ అయిపోయింది అనేటువంటి విషయం కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈ విషయాన్ని మొత్తం కూడా
మయదానవుడు అర్థం చేసుకున్నాడు. భగవంతుడి యొక్క మాయ వల్ల ఇదంతా జరిగిపోయింది, ఇదంతా విధిరాత అని తెలుసుకున్నారు మయదానవుడు. అంటే భగవంతుడు ఒక కర్మ చేశారు, ఒక ఒక పని చేశారు అని అంటే అది ఇప్పుడు ఏదైతే మయదానవుడు అసురులను రక్షిస్తున్నాడో ఆ అసురులని మయధానవుడు రక్షించడాన్ని వ్యతిరేకిస్తున్నారు భగవంతుడు అనేటువంటి విషయం అర్థం చేసుకున్నారు. అంటే ఇంకా భగవంతుడి నిర్ణయానికి మించినటువంటి నిర్ణయం ఇంకోటి ఉండదు. కాబట్టి మయదానవుడు దేవతల నుంచి శివుడి నుంచి అసురులను మాత్రం కాపాడాలి అనుకుని అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. త్రిపురాలను నిర్మించారు, అమృతాన్ని ఇచ్చారు, చనిపోబోతున్నటువంటి అసురుల్ని బతికించారు. కానీ ఎప్పుడైతే భగవంతుడు అడ్డం వచ్చేశారో అప్పుడు ఇక ఇది విధి, ఇక వీళ్ళని రక్షించడం నా వల్ల కాదు, ఇక నేను విధిరాత ప్రకారంగానే పోవాలి అని అనుకున్నారు. అందుకనే ఇప్పుడు దానవులతో మయదానవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ నెక్స్ట్ శ్లోకం. देवो असुरो नरो अन्यो देवो असुरो नरो अन्यो वानेश्वरो अस्ति हा कश्चन देवो असुरो नरो अन्यो वानेश्वरो अस्ति हा कश्चन आत्मनो अन्यप्पवादिष्टम् दैवे नापोहितुं द्वयोः आत्मनो अन्यस्य वादिष्टम् दैवेन पोहितुं द्वयः మయదానవుడు పలికెను తనకు ఇతరులకు లేదా ఇరువురికి భగవానుడు ఏది నిర్ణయించెనో దానికి అన్య విధముగా చేయుట ఎప్పుడును దేవదానవ మనుషులలో ఎవ్వరి చేతను సాధ్యము కాదు. భాష్యము భగవంతుడు ఒక్కడే, అతడే శ్రీకృష్ణుడు, అతడే విష్ణు తత్వములుగా స్వ అంశాలుగా విస్తరించి సమస్తమును నియంత్రించును. నేను యోచన చేసినను, మీరు యోచన కావించినను, లేదా ఇతరులను తత్కార్యం చేసినను, చివరకు ఏది జరగవలెనో నిర్ణయించినది భగవానుడే. అతని అనుమతి లేనిదే ఎవ్వరి యోచన కూడా సఫలము కాజాలదు అని మయదానవుడు పలికెను. మనమెన్నియో యోచనలు కావించినను కాని విష్ణు భగవానుడు అనుమతించనిదే అవి ఎన్నడూ సఫలము కాజాలవు. నానా రకములగు జీవులచే కోట్ల కొలది సంకల్పములు కావించబడినను దేవదేవుని అనుమతి లేనప్పుడు అవి నిష్ఫలములే అగును. హరే కృష్ణ ప్రభు. సో మయదానవుడు అర్థం చేసుకున్నాడు, భగవంతుడు అనుమతి లేకుండా ఏది జరగదు. భగవంతుడు స్వాంశలుగా విస్తరించి ఈ సమస్త సృష్టిని కూడా నియంత్రిస్తూ ఉంటారు. స్వాంశలుగా విస్తరించి అంటే విష్ణు తత్వాలతోటి ఈ సమస్త సృష్టిని కూడా నియమిస్తూ ఉంటారు, నియంత్రిస్తూ ఉంటారు. దేవతలే కానీ, దానవులే కానీ, మానవులే కానీ, ఏది చేయాలన్నా కానీ భగవంతుడి యొక్క అనుమతి అనేటువంటిది కంపల్సరీ. మనకి భగవద్గీతలో కూడా వస్తుంది ఇది. యాక్చువల్గా మనం చేసేటువంటి ప్రతిదానికి ముఖ్యంగా మూడు కారణాలు. ఒకటి, జీవుడు కోరిక, జీవుడు కోరుకుంటాడు. రెండు, పరమాత్మ శాంక్షన్ చేస్తారు. మూడు, ప్రకృతి ఏం చేస్తుంది? ఫెసిలిటేట్ చేస్తుంది, కోరుకునేటువంటి కోరికని తీర్చడానికి సహకారం చేస్తుంది. ఓకే, అంటే ఒకవేళ భగవంతుడు కనుక అనుమతించకపోతే ప్రకృతి సహకరించదు. భగవంతుడి యొక్క అనుమతి ఉంటే ప్రకృతి సహకరిస్తుంది. కాబట్టి జీవుడు, జీవాత్మ ఏదైతే ఉందో దాని కోరికలను తీర్చడం కోసం భగవంతుడు అనుమతిస్తే అప్పుడు ప్రకృతి సహకరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భగవంతుడి అనుమతి లేకుండా ఏది జరగదు. కాబట్టి ఇప్పుడు స్వయంగా భగవంతుడే ఇక్కడికి ఒక ఆవులా వచ్చి ఇక్కడ ఉన్న అమృతాన్ని మొత్తం ఖాళీ చేశారు అంటే మీరందరూ రక్షణలో ఉండడం అనేటువంటిది భగవంతుడు కోరుకోవట్లేదు. భగవంతుడి అనుమతి లేదు నీకు ఇలాంటి రక్షణ ఇవ్వడం కోసం, కాబట్టి మనం ఏం చేయలేము అని అంటున్నారు. మనం ఏం చేసినా కానీ అది నిష్ఫలమే అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ 65, 66.
अदासौ शक्ति स्वाभि शंभो प्राथमिक अधासौ शक्ति स्वाभि शंभो प्राथमिक धर्म ज्ञान विरक्तृद्धि तपो विद्या क्रियादिभिः धर्म ज्ञान विरक्तृद्धि तपो विद्या क्रियादिभिः रथं सूतं ध्वजं वाहं धनुर्वर्म शराधिय रथं सूतं ध्वजं वाहन धनुर्वर्मा शराधियत् सन्नद्धो रथमास्ताप्य शरं धनुरुपादधे सन्नद्धो रथमास्थाय शरं धनुरुपादधे नारदमुनि पलिकेनु पिम्मट धर्ममु ज्ञानमु वैराग्यमु ऐश्वर्यमु तपस्सु विद्य క్రీలను కూడినట్టి సశక్తి చే శ్రీకృష్ణ భగవానుడు రథము సారథి ధ్వజము అశ్వములు గజములు ధనుర్బాణములు కవచము వంటి అవసరమైన వాటన్నింటిని శివునకు సమకూర్చెను. ఆ ప్రకారం మహాదేవుడు పూర్తిగా సన్నద్ధుడై ధనుర్బాణములను చేపట్టి దానములతో పౌరాడుటకు రథమునందు ఆసీనుడయ్యెను. ప్రపదలరు భాష్యము వైష్ణవానాం యథాశంభు అని శ్రీమద్ భాగవతం 12.13.16 నందు తెలుపబడినట్టు శివుడు వైష్ణవులలో అంటే కృష్ణ భక్తులలో శ్రేష్ఠుడు. నిజమునకు అతడు మహాజనులు అనగా వైష్ణవతత్వం నిరిగిన 12 ప్రామాణికుల్లో ఒకడు. అంటే స్వయంభూ నాథ నారద శంభు కుమార కపిలోమను ఈ మహాజనులను భక్తులందరూ అన్ని విధాల రక్షించుటకు శ్రీకృష్ణ భగవానుడు సదా సన్నద్ధుడై ఉండును. అంటే కౌంతేయ ప్రజాజాని ప్రతిజానిని నమే భక్త ప్రణశ్యతి. శివుడు మహాశక్తివంతమంతుడైనను అసురులతో యుద్ధం నందు పరాజయముంది దుఃఖితుడు నిరాశ చెందిన వాడును అయ్యను. కానీ అతడు మహాజనులో ఒకడైనందున శ్రీకృష్ణుడే స్వయముగా అతన్ని సమస్త యుద్ధ సామాగ్రితో సన్నద్ధుని కావించను. కనుక భక్తుడు భగవాను శ్రద్ధతో సేవింపవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు అతని వెనుకనే ఉండి రక్షింపగలడు. ఒకవేళ అవసరమైన శత్రువుతో పోరుటకు ఆ దేవదేవుడు అతన్ని పూర్తిగా సన్నద్ధం చేయగలడు. హరినామ సంకీర్తనోద్యమును ప్రచారము కావించడానికి భక్తులకు జ్ఞానమును కాని భౌతిక అవసరములు కాని కొరబడి ఉండవు. హరే కృష్ణ. వైష్ణవులకి భగవంతుడు సహాయం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది? శివుడు పరమ వైష్ణవుడు, వైష్ణవనాం యథాశంభు. సో అలాంటి వైష్ణవుడు భగవత్ సేవా కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు భగవంతుడే అన్ని రకాలుగా సహకరిస్తాడు. ఎందుకంటే భగవంతుడి యొక్క రక్షణ వైష్ణవులకి ఎప్పుడూ ఉంటుంది. ప్రకటించమని చెప్పేశారు అర్జునుడితోటి శ్రీకృష్ణ భగవానుడు, నా భక్తులు ఎప్పటికీ పతనం చెందరు అని నువ్వు నిర్భయంగా ప్రకటించు అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో తెలియచేశారు. అది ఏ శ్లోకం అండి? ఏ శ్లోకంలో తెలియజేశారు? కౌంతేయ ప్రతిజానాహి నమే భక్త ప్రణశ్యతి. ఓకే, అది ఆ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తెలియచేశారు, నా భక్తులు ఎప్పటికీ నశించరు అని నువ్వు ధీమాగా ప్రకటించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాబట్టి శివుడు వైష్ణవులలో గొప్పవాడు. వైష్ణవ తత్వం తెలిసినటువంటి వాళ్ళల్లో 12 మహాజనుల్లో శివుడు కూడా ఒకడు. మరి అలాంటి శివుడికి సహాయం చేయడానికి భగవంతుడు ఎందుకు రాడు? వస్తారు. కాబట్టి శివుడికి సహాయం చేయడానికి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి అన్ని రకాల అశ్వాలని గజాలని ధనుర్బాణాలని కవచాలని ధ్వజాలని సారథిని రథాన్ని అన్ని అస్త్రాలని శస్త్రాలని అన్నిటినీ కూడా శివుడికి సమకూర్చడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒకవేళ మనం కూడా భగవత్ సేవ చేయాలి అనుకుని మొదలెడితే మనం ఏమీ చేతిలో లేకుండా కూడా మనం మొదలు పెట్టచ్చు. భగవంతుడే చూసుకుంటారు. ప్రభుపాదల వారు 40 రూపాయలతోనే బయలుదేరారు. ఏమీ లేదు, భగవత్ సేవ చేద్దాం అనుకున్నారు, భాగవతాన్ని తీసుకుని బయలుదేరారు. అన్ని భగవంతుడే సమకూర్చారు. ప్రభుపాదల వారు ఏ కష్టము పడాల్సిన అవసరం లేకుండా భగవంతుడే సమకూర్చేసి 108 కృష్ణ మందిరాలను నిర్మించే విధంగా సహాయం చేయడం అనేటువంటిది జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రచారానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అనేటువంటిది జరిగింది. కృష్ణ భక్తుల్ని ప్రపంచ వ్యాప్తంగా తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అది భగవత్ సేవ చేస్తే భగవంతుడు ఏ విధంగా భక్తుల్ని రక్షిస్తారు అనేటువంటి విషయం రూపాదల వారి విషయంలో కూడా మనకు అర్థమవుతుంది, ఇక్కడ శివుడి విషయంలో కూడా అర్థమవుతుంది.
శివుడు కూడా ఎందుకు చేస్తున్నాడు? దేవతలను రక్షించడం కోసం. దేవతలను రక్షించడం అంటే భగవత్ సేవ. ఓకే, కాబట్టి హరినామ సంకీర్తన ఉద్యమం ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంతో మనం కూడా ఒక అడుగు ముందుకేస్తే మన మన అడుగు 10 అడుగులు ముందు పడేలాగా కృష్ణుడే సహాయం చేస్తాడు. నెక్స్ట్ 67 ఉషశ్రీమాత శరం ధనుషి సంధాయ ముహూర్తే అభిజితీశ్వర. హరి కృష్ణ ఉషశ్రీమాత వెళ్ళారా? ఓకే, మంగతగారి మాతాజీ చదవండి. సునీత మాతాజీ చదవండి. ఎవరండి? సంధాయ ముహూర్తే అభిజితీశ్వర దదాహతేన దుర్భేద్య హరో అత త్రిపురో నృపం. దదాహతేన దుర్భేద్య హరో అధ త్రిపురో నృప. భావం, ధర్మరాజ పరమశక్తివంతుడగు శివుడు బాణములను సంధించి మధ్యాహ్న సమయమున త్రిపురములను దగ్ధం చేసి నాశనము చేశారు. హరే కృష్ణ ప్రభుజ. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుధాలతోటి తన శక్తి అంతా ఉపయోగించి త్రిపురాలని దగ్ధం చేయడం అనేటువంటిది జరిగింది శివుడు. నెక్స్ట్ గౌరీ మాతాజీ. దివి ధుంధు భయో నేధుర్ విమానా శత శంకుల. దివి ధుంధు భయో నేధుర్ విమానా శత శంకుల. దేవర్షి పితృ సిద్ధేశ జయేత కుసుమోత్కరై. దేవర్షి పితృ సిద్ధేశ జయేతి కుసుమోత్కరై. అవాకిరం జగుర్హృష్ట నృతు చాప్సరోగణ. అవాకిరణ్ జగుతృష్ట నృతుశ్చాప్స రోగణ. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నత లోకవాసులు తమ విమానముల యందు ఆసీనులై దుందుగులను మ్రోగించరు. దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధగణము, ఇతర మహనీయులు జయ జయధ్వానములు చేయిచు శివునిపై పుష్పవృష్టి కురిపించరి. అప్సరసులు ఆనందంతో గానము చేయిచు నృత్యము చేయనారంభించరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ముల్లోక వాసులకి కూడా శుభం కలిగింది. కాబట్టి ముల్లోకాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇప్పుడు శివుడికి జయ జయధ్వానాలు పలుకుతున్నారు, పుష్పవృష్టి కురిపిస్తున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ? రామారావు ప్రభుజీ. ఏవం దగ్ధ్వా పురస్త్రిస్రో భగవాన్ పుర పురహానృప. ఏవం దగ్ధ్వా పురస్త్రిసో భగవాన్ పురహానృప. బ్రహ్మాదిభిః స్తూయమానః స్వంధామా ప్రత్యపద్యత. బ్రహ్మాదిభిః స్తూయమానః స్వంధామానం ప్రత్యపద్యత. ధర్మరాజా, ఆ విధముగా శివుడు త్రిపురములను దగ్ధమునొచ్చిన వాడై త్రిపురాధి అని తెలియబడిను. బ్రహ్మాది దేవతలచే పూజితుడై అతడు పిమ్మడ తన లోకమునకు బెడలను. అదే కృష్ణ ప్రభుజీ. శివుడు త్రిపురాలని దగ్ధం చేయడం వల్ల శివుడికి ఇంకొక పేరు వచ్చింది, త్రిపురారి అనేటువంటి పేరు వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మ దేవతలతోటి కూడా, బ్రహ్మ ఇతర దేవతలందరితోటి కూడా పూజింపబడినటువంటి శివుడు అక్కడి నుంచి తన లోకానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నీలరాణి మాతాజీ. నీలరాణి మాతాజీ, నీలరాణి మాతాజీ, హరే కృష్ణ. నేను చదవను ప్రభుజీ. చదవండి మాతాజీ. రవికుమార్ మాతాజీ, మీ పేరేంటి మాతాజీ? స్వాతి. స్వాతి ప్రభుజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. స్వాతి మాతాజీ చదువుతున్నారు. ఏవం విధాన్యప్య హరే స్వమాయయ. ఏవం విధాన్యస్య హరే స్వమాయయ. విడంబమానస్య నృలోకమాత్మనః. విడంబమానస్య నృలోకమాత్మనః. కట్టేసి రెడీగా ఉండు. హరే కృష్ణ. నీలరాణి మాతాజీ మ్యూట్ చేయాలి. హరే కృష్ణ ప్రభు. మ్యూట్ చేయాలి మాతాజీ. హరే కృష్ణ.
विडम्बमानस्य नृलोकमात्मनः विडम्बमानस्य नृलोकात्मनः वीर्याणि गीतान् ऋषिभिर्जगद्गुरो वीर्याणि गीतान् ऋषिभिर्जगद्गुरो लोकं पुनानान्यपरं वदामि किम् लोकं पुनानान्यपरं वदामि किम् भाष्यम् శ్రీకృష్ణ భగవానుడు నరునినిగా ఆవిర్భవించినప్పటికీ స్వమాయచే పలు అసాధారణ అద్భుత లీలలను కావించి ఉన్నాడు. ఆ కర్మలను గూర్చి మహర్షులు ఇదివరకే చెప్పిన దాని కన్నను అధికముగా నేనేమీ చెప్పగలను. ఆ దివ్య కర్మలను ప్రామాణిక మూలము నుండి వినినంత మాత్రముననే ఎల్లరను పునీతులు కాగలరు. హరే కృష్ణ ప్రభు భాష్యం చదువు. భాష్యం శ్రీకృష్ణ భగవానుడు మానవ సంగమునందు సామాన్య మానవునిగా ఆవిర్భవించినను జగత్ కళ్యాణమునకు అసాధారణ కర్మల నొనరించునని భగవద్గీత యందు ఇతర వేద వాగ్మయమునందు పూర్తిగా వర్ణితమైనది. మాయా ప్రభావితుడైన ఎవ్వడనో ఆ దేవదేవుని సామాన్య మానవుడని తలంచరాదు. నిజముగా పరాతత్వము నెరగగోరువారు చివరకు శ్రీకృష్ణుడే సర్వస్వమనిడి అవగాహనకు వత్తురు. అంటే వాసుదేవ సర్వమితి అట్టి మహాత్ములు సుదుర్లభులు. కానీ మనుజుడు భగవద్గీత యథాతథమును పూర్తిగా అధ్యయనము కావించినచో శ్రీకృష్ణుని సులభముగా నిరుగగలడు. శ్రీకృష్ణుడు దేవదేవుడని అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం సమస్త ప్రపంచమునకు తెలియజేయుటకే మా కృష్ణ చైతన్యోద్యమము పనిచేయుచున్నది. మా సంకీర్తనోద్యమము జనులు గంభీర పూర్వకముగా తీసుకొనినచో మానవ జన్మ సఫలము కాగలదు. శ్రీమద్ భాగవతమునందలి భాగవత శ్రేష్ఠుడగు ప్రహ్లాదుడు అను సప్తమ స్కందములోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. ఓకే, హరే కృష్ణ. థాంక్యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడికి మనకి 10వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్తున్నాను. ఆయన స్వమాయతోటి కర్మలు చేస్తారు. ఆయన ఒక మనిషిలాగానే అవతరించినప్పటికీ స్వమాయతోటి ఆయన చేసేటువంటి కర్మలు, లీలలు, అద్భుతమైనటువంటి లీలలు చేస్తున్నారు. ఆయన కర్మల గురించి ప్రామాణికమైనటువంటి మూలం నుంచి తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడం వల్ల మనము పునీతులం కాగలుగుతాము అనేటువంటి విషయం నారదుడు తెలియజేస్తున్నారు. అంటే మనకి భగవద్గీత యథాతథం చదివితే తెలుస్తుంది శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం. అంతేకాని ప్రామాణికమైనటువంటి మూలంలో లేనటువంటి అనేక భగవద్గీతలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని చదవడం వల్ల మనకి కృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం తెలియదు. కృష్ణుడే సర్వస్వం, వాసుదేవ సర్వమితి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే స్థాయికి వెళ్ళాలి అనంటే ప్రామాణిక మూలం నుంచి వెళ్ళాలి. ఎందుకంటే వాసుదేవ సర్వమితి అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మనం అనేక జన్మలు ఎత్తాలి. అనేక జన్మలు ఎత్తిన తర్వాతనే స్వయంగా శ్రీకృష్ణుడే దేవాదిదేవుడు అనేటువంటి విషయం తెలుసుకునే స్థితికి వెళ్తాం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు, ఎవరైతే నేను దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారో వాడు మహాత్ముడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. సర్వసామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, మహాత్ములు. అలాంటి మహాత్ములు మాత్రమే తెలుసుకోగలుగుతారు. మహాత్ములు అవ్వాలంటే మనం ఎన్నో జన్మలు ఎత్తాలి. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మాత్రమే మనం భగవంతుడి దగ్గరికి చేరుకోగలుగుతాము. అది మనకి తెలియజేసింది. కాబట్టి మనం అందరం కూడా యథాతథాన్ని ఫాలో అవ్వాలి. యథాతథంలో చెప్పిన విధంగా, ప్రభుపాదుల వారు చెప్పిన విధంగా మనం కూడా సంకీర్తన ఉద్యమాన్ని పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళడానికి కనుక మనం ప్రయత్నం చేయగలిగితే మన మానవ జన్మ అనేటువంటిది వృధా కాకుండా సఫలమైపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడికి ఈ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. ప్రహ్లాదుడికి సంబంధించినటువంటి పూర్తి వివరణలు అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. రేపటి నుంచి మనం 11వ అధ్యాయం చదువుదాం. పరిపూర్ణ సంగము చాతుర్వర్ణ్య వ్యవస్థ. 4 వర్ణాలను భగవంతుడు ఏ విధంగా సృష్టించారు, ఎందుకు సృష్టించారు, ఇంకా మానవుల యొక్క మానవుల్లో ఉండేటువంటి రకరకాల వర్ణాలు ఏమిటి, ఈ వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉంటాయి, తర్వాత మానవులు ఏ విధంగా ఈ విశ్వంలో జీవించాలి అనేటువంటి విషయాన్ని మనకి రాబోయే అధ్యాయంలో తెలియబోతున్నాయి. ఒక గృహస్థుడు ఎలా ఉండాలి, ఆదర్శ గృహస్థుడు ఎలా ఉండాలి,
మరి క్షత్రియుడు ఎలా ఉండాలి, పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయం రాబోయే 2-3 అధ్యాయాల్లో మనకి వివరించడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వాంఛాకల్పతరుభ్యశ్చ ఉపాసింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మళ్ళీ రేపు కలుసుకుందాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్.